హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి బ్లాగ్స్ ఇన్ తెలుగు. సో ఈరోజు వచ్చేసి నేను ఫ్లాట్ నింపుల్స్ ఎవరైనా సరే ఈ ప్రాబ్లమ్తో ఫేస్ చేస్తుంటే సో ఆ ప్రాబ్లమ్కి ఒక మంచి సొల్యూషన్ చెప్తామని వచ్చానండి. సో నేనైతే ఈ ప్రాబ్లమ్ ఎక్స్పీరియన్స్ చేయలేదు, కాకపోతే మా ఫ్రెండ్లో ఒకరు ఎక్స్పీరియన్స్ చేసి నేను ఇలా యూస్ చేశాను చెప్పి షేర్ చేశారనమాట. సో అలాగే ఇంకొకరు ఎవరో నన్ను అడిగారనమాట, ఇలా ప్రాబ్లంగా ఉంది ఏం చేయమంటావు అంటే. సో వాళ్ళు నాకు ఇలా సజెషన్ ఇచ్చారు కదా ఆ ఫ్రెండ్. సో ఇలా చేసిందే తను, తనకి ఇలా ప్రాబ్లం అయింది, తనకి ఇలా ఇలా చేసిందంటే నువ్వు ఇలా ట్రై చేయని చెప్పాను అనమాట. సో వాళ్ళు కూడా ట్రై చేసి చాలా థ్యాంక్స్, మంచిగా వర్కౌట్ అయింది నాకు ఈ టిప్ అనేది అని చెప్పి చెప్పిందనమాట. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాదు, కాకపోతే నేను విన్నది నేను చూసింది మీతో షేర్ చేస్తున్నానండి. సో ఈ ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా తను కాల్ చేసి మొత్తం నేను డీటెయిల్స్ తీసుకున్నాను అనమాట. సో వాళ్ళకి ఉపయోగపడిందంటే మీకు కూడా ఈ వీడియో చేస్తే ఒక నలుగురికి ఐదుగురికి ఉపయోగపడదు, ఒక 10 మందికి యూజ్ అవుతే డెఫినెట్గా వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను నేను. సో ఈ లాస్ట్ ఒక 3-4 వీడియోస్ కూడా నేను నా ఎక్స్పీరియన్స్తో షేర్ చేశాను. సో ఇది కూడా వాళ్ళకి కాల్ చేసి నేను అడిగి చేశాను అనమాట ఈ వీడియో. సో ఈ వీడియో వచ్చేసి ఎస్పెషల్లీ మదర్స్ కోసం చేసిందండి. సో పాలిచ్చే తల్లుల కోసం చేసిందనమాట. దయచేసి ఈ వీడియో మీద నెగిటివ్ కామెంట్స్ అనేది ఎవరు చేయకండి. సో మీకు ఇష్టం లేకపోతే చూడకండి దయచేసి, అంతేగాని నెగిటివ్ కామెంట్స్ మాత్రం చేయొద్దు. సో ఈ ఫ్లాట్ నిప్పుల్స్, ఇన్వర్టెడ్ నిప్పుల్స్ వాళ్ళు ఏంటంటే కొత్తగా తల్లైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చాలా ప్రాబ్లంగా ఉంటుందండి. సో ఎందుకంటే ఆ బిడ్డని సరిగ్గా ల్యాక్ చేయదు అనమాట, సరిగ్గా పాలు తీసుకోవడానికి కుదరదు కాబట్టి సరిగ్గా ఈ ఫీడింగ్ ప్రాబ్లమ్స్ వచ్చి చాలా మదర్ అనే వాళ్ళు చాలా డిప్రెస్డ్ గా ఫీల్ అవుతారు. సో ఇందుకు నేను చెప్పే సొల్యూషన్ ఏంటంటే, నేను నిప్పల్ షీల్డ్ అనేది ఒకటి దొరుకుతుందండి, నేను ఇమేజ్ అనేది డిస్ప్లే చేస్తాను. సో నేను యూజ్ చేయలేదు కాబట్టి నా దగ్గర అది లేదు, కాకపోతే నా ఫ్రెండ్ చెప్పిన దాని ఇన్ఫర్మేషన్ బట్టి నేను మీకు చెప్తాను అనమాట. సో ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అమెజాన్ నుంచి తను తీసుకుందంట. సో ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. సో ఆ నిప్పల్ షీల్డ్ అనేది మీ రొమ్ము భాగంలో నిప్పలు కనుక ఇన్వర్టెడ్ గా కానీ ఫ్లాట్ గా కనుక ఆ భాగంలో కనుక పెట్టేసి బిడ్డకి పాలిస్తే ఈ ప్రాబ్లమ్ అనేది సొల్యూషన్ దొరుకుతుంది అనమాట. సో అలాగే కొందరు స్టార్టింగ్ లో పుట్టంగానే పిల్లలు కొంతమంది సరిగ్గా అలవాటు పడరు కదా, రొమ్ము పట్టుకుని తాగడానికి అలవాటు పడరు. సో అలాంటి వాళ్ళు కూడా సో మీ ఆ నిప్పల్ షీల్డ్ యూజ్ చేసుకుని ట్రై చేయండి. సో డెఫినెట్ గా పిల్లలు అనేవాళ్ళు పాలు తాగుతారు. సో మా ఫ్రెండ్ ఇలా షేర్ చేసిందనమాట. సో తనకి ఇలాగ ఫ్లాట్ నిప్పుల్స్ వల్ల బేబీ అనేది ఫీడింగ్ అసలు చేయట్లేదు అని చెప్పి చాలా డిప్రెస్డ్ గా ఫీల్ అయ్యేదనమాట. సో వాళ్ళు ఈ మాన్యువల్ గా బ్రెస్ట్ పంప్ కొనుక్కుని ఆ బ్రెస్ట్ పంప్ తో మదర్ ఆ మిల్క్ అనేది సక్ చేసి బాటిల్ తీసి అలా తాపించేవాళ్ళంట. చాలా అంటే చాలా వరి అయిపోయింది అనమాట. ఇలాగ రెగ్యులర్ గా మనం మీరు మాన్యువల్ గా తీసి తాపించాలంటే చాలా కష్టం, అలాగే ఆ బాటిల్స్ ని స్టెరిలైజ్ చేయాలి, అలాగే వాష్ చేయాలి, ఇవన్నీ చేయాలంటే చాలా కష్టము. సో అందుకుని సో వాళ్ళ డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు అనే వాళ్ళు ఈ నిప్పల్ షీల్డ్ ఉంటుంది అదని యూజ్ చేయను అని చెప్పారంట. సో తర్వాత తను ఏ నిప్పల్ షీల్డ్ తీసుకుంది అది చెప్పింది అని నాకు చెప్తా ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను. అందుకే తను తను యూజ్ చేసింది ఏంటిది అనేది. సో ఆ తర్వాత దాన్ని యూజ్ చేసి బేబీకి ల్యాచ్ చెప్పిస్తే సో పాలైన తీస్తే బేబీ హ్యాపీగా తాగింది అనమాట. సో దాన్ని పట్టుకుని సో కొన్ని రోజులకి తనకి ఉన్న ఈ నిప్పల్ ఈ ఫ్లాట్ నిప్పుల్ కూడా మామూలుగానే వచ్చేసిందంట. ఒక 1 మంత్కు అట్లా అన్ని రోజులు కొంచెం కష్టపడిందంట. సో తర్వాత వచ్చేసి 1 మంత్ కల్లా సెట్ అయిపోతే సో నిప్పుల్ షీల్డ్ తీసేసి మామూలుగానే పాలిస్తే హ్యాపీగా బేబీ పాలని తీసుకునిందంట. సో తను చెప్పిన ఇన్ఫర్మేషన్ అది మీతో షేర్ చేస్తాను, మీలో ఎవరికైనా ఉపయోగపడితే. ముందైతే మీరు వరి అవ్వకండి, అయ్యో నేను బిడ్డకి పాలు ఇవ్వలేకపోతున్నాను, బిడ్డ పాలు తాగట్లేదు అయితే వరి అవ్వకండి. సో నేను చెప్పిన ఈ టిప్ ఉంది కదా, దాన్ని యూజ్ చేయండి, డెఫినెట్ గా మీ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ దొరుకుతుంది. మీ బేబీ అనేది ఖచ్చితంగా మిల్క్ అనేది తాగుతుంది. కొన్ని రోజులు ఆ నిప్పల్ షీట్ యూజ్ చేసి పాలు ఇవ్వండి. సో తర్వాత కొన్ని రోజులకి కొంచెం సెట్ అయిపోయిన తర్వాత నిప్పల్ షీల్డ్ తీసేసి పాలు ఇవ్వడానికి ప్రయత్నించండి, డెఫినెట్ గా మీ బేబీ పాలు తాగుతుంది. సో ఈ విషయాల మీద వరి అవ్వకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు. సో మీరు డిప్రెస్డ్ గా ఫీల్ అయితే ఆటోమేటిక్ గా పాల్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. సో మదర్ యాంగ్రీలో ఐ మీన్ డిప్రెషన్ లో ఉంటే మిల్క్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. సో డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ అండి కంప్లీట్ గా సో మిల్క్ అనేది. సో దయచేసి స్ట్రెస్ అనేది తీసుకోకండి. సో బేబీ ఖచ్చితంగా పాలు తాగుతుంది. సో నేను చెప్పిన ఈ టిప్స్ అనేవి ఫాలో అవ్వండి. సో అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ అవి ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి, డెఫినెట్ గా నాకు తెలిసి ఉంటే మీకు హెల్ప్ చేస్తాను. సో ఇలా అనమాట. సో ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయిపోతుంది. సో మీకు ఇన్వర్టెడ్ నిప్పుల్స్ కానీ ఫ్లాట్ నిప్పుల్స్ కానీ అలాగే మీరు కొత్తగా తల్లై మీ బిడ్డ పాలు తాగకపోతే ఆ నిప్పల్ షీల్డ్ అనేది మీ రొబ్బు భాగంలో మీ నిప్పల్కి వేసుకుని ఆ బిడ్డకి పాలు ఇవ్వడానికి ట్రై చేస్తే సో కొన్ని రోజుల్లో వాళ్ళు ఈ పాలు అనేది
నిప్పుల్ షీల్డ్ లేకుండా తాగుతారనమాట. సో మా ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్ చేసి తను షేర్ చేసింది ఇది. సో తనకి అలాగే ఇంకొకరికి నేను చెప్పాను, సో వాళ్ళు కూడా యూజ్ అయిందనమాట. సో అందువల్ల నేను ఇది షేర్ చేస్తున్నాను అనమాట, మీకు కూడా యూజ్ అవుద్దని చెప్పి. సో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అది 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 తీసుకుని అది కొనుక్కొని మీరు అది ప్లేస్ చేసి మీ బిడ్డకి పాలు ఇవ్వటం చేయండి. సో డెఫినెట్ గా వాళ్ళు పాలని తాగుతారు, సో మీ ఇన్వర్టర్ నిప్పుల ప్రాబ్లం కూడా తీరుతుంది. సో కొన్ని రోజులకు వాళ్ళు తాగా వెంట ఆబ్వియస్ గా మీ నిప్పులు అనేది ప్రాపర్ గా వచ్చేస్తుంది అనమాట. సో ఫ్లాట్ గా ఉన్న నిప్పులు కూడా వారు తాగడం వల్ల నార్మల్ అయిపోతుంది, ఒక 20 డేస్ కానీ ఒక 1 మంత్ కానీ. సో అన్ని రోజులు మటుకు మీరు ఇది ఆ నిప్పుల చీల్ పెట్టుకుని మీరు పాలిస్తూ ఉండండి. సో డెఫినెట్ గా మీ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ దొరుకుతుంది. సో అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, డెఫినెట్ గా నాకు తెలిసి ఉంటే మీకు డెఫినెట్ గా హెల్ప్ చేస్తాను. సో ఇది ఇవాళ నా వీడియో, హోప్ నా వీడియో మీద నచ్చింది అనుకుంటున్నాను. మీ సలహాలు సూచనలు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చితే. మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో. బాయ్ బాయ్.